ఉంది. చెట్టు కింద డాక్టర్ నమస్కారం, నా పేరు డాక్టర్ సందేహం. ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా సందేహపడకుండా నా దగ్గరకు వచ్చి సందేహాలు తీర్చుకుంటుంటారు. ఎన్ని సందేహాలు? దేవుడు కోపం వస్తే ఈ డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు, ఈ డాక్టర్ కోపం వస్తే ఆ దేవుడి దగ్గరికి. ఆటో పంచులు కావాలంటే రామప్రసాద్ దగ్గరికి వెళ్తారు, అవుట్డేటెడ్ పంచులు కావాలంటే అంటే రేలుకు దెబ్బ తగిలింది సార్. అదే చెక్కు తీసుకోవాలంటే నా దగ్గర రావాలి, మర్చిపోకును. అరే వచ్చినప్పటి నుంచి కౌంటర్ వేస్తున్నావు, ఎంతసేపు అయిందా నువ్వు వచ్చి? అభియాయ నువ్వు ఎంతసేపు అయిందా నువ్వు అడిగా? అభి వాళ్ళ ఆయా గురించి, అభి వాళ్ళ పని మనిషి గురించి, అభి వాళ్ళ అనసూయ గురించి ఇలా అడగలే. నిన్న హాస్పిటల్కి కూడా వస్తే ఈ రోజు రమ్మని చెప్పారు, రాలేదే? పేషెంట్ కి సిటీ స్కాన్ చేసుకొని రమ్మన్నారంట. ఆ స్కాన్ తీసుకుని వాడు సిటీ మొత్తం తిరుగుతున్నాడు. సమాజంలో ఇలాంటి ఎలా బతుకుతారంటారు? నువ్వు బతుకుతున్నావు కదరా. సేమ్ ఫీలింగ్, సేమ్ ఫీలింగ్ అన్నారా, ఏదో అంటారు కదా. ఇంకా అనలేదు విషయం తెలుసా, నువ్వు 3 రోజులు ప్రాక్టీస్ చేసిన పంచులు కూడా ప్రోమో రావట్లేదు, కానీ మేడం స్పాంటేనియస్ చేసిన పంచులు అన్ని ప్రోమో వచ్చేస్తున్నాయి. సరే గానీ వారం రోజుల నుంచి హాస్పిటల్కి రాలేదు, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి పని? పెయింటింగ్ నా హాబీ అని తెలుసు కదా. అయితే పెయింటింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టా. అబ్బో, ఏదో కళాఖండం. ఇదిగో ఇదే. ఏముందాడా బొక్క? బొక్క అనంత ఈజీగా తీసి పడేకరా. ఇది పెయింటింగ్ ని ఒక్కొక్క యాంగిల్ లో చూస్తే ఒక్కొక్క పెయింటింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టామనుకో జడ్జెస్ పెయింటింగ్ అనిపిస్తుంది. అబ్బా, ఇలా పెట్టామనుకో అనసూయ పెయింటింగ్ అనిపిస్తుంది. ఇలా తిరిగామనుకో జబర్దస్త్ సెట్ కనిపిస్తుంది. ఎలా ఉంది పెయింటింగ్? సార్ మీరు పెయింటర్, నేను ఫోటోగ్రాఫర్. ఈ హాస్పిటల్ మానేసి వరల్డ్ లోనే ద బెస్ట్ పెయింటర్, ద బెస్ట్ ఫోటోగ్రాఫర్ అయిపోతాను సార్. ఆ ఛాన్స్ మనకు లేదురా. ఎందుకు సార్? ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఆ ప్లేస్ లో. ఎవరు సార్? ద బెస్ట్ ఫోటోగ్రాఫర్, ట్రాఫిక్ పోలీస్. కదులుతున్న వెహికల్స్ కూడా క్లారిటీగా ఫోటో తీస్తా. మరి బెస్ట్ పెయింటర్ టైటానిక్ సినిమా హీరో, కదలికలు పుట్టించే అందాన్ని చూసి కూడా కదలిక లేకుండా బొమ్మలు గీస్తా. నేను వారం రోజులు చూరులో లేను కదా. రోజా ఏ శనక్కాయ పచ్చడి అనే ఈ పాటలో నటించిన హీరో హీరోయిన్ ఎవరు చెప్పగలరా? రే ఎవడ్రాయుడు. నమస్కారం డాక్టర్. నేను నమస్కారం డాక్టర్ కదరా, నరాల డాక్టర్ని. అంటే వాణ్ణి చూసేసావా, నేను వేసిన పంచు చూసా. విడివిడిగా రియాక్ట్ అయ్యేంత సినిమా లేదు ఇక్కడ, రెండింటిని కలిపేసా. నేను వారం రోజులు చూరులో లేను కదా, ఏం జరుగుతుందిరా? మా ఇంటి పక్క హజార్ గారిని 6 నెలలు జైలు శిక్ష చేశారండి. ఎందుకురా? చిన్న పిల్లలతో రూల్ మోయిస్తున్నాడు అని. దాంట్లో నవ్వేంతదేముందండి? వాడికి 6 నెలలు శిక్ష చేస్తే 3 పిల్లలతో స్కిట్ బరువు మోపిస్తున్న రాకేష్ గారి పరిస్థితి. అరే అవును, ఈ మధ్య గెటప్ సీన్ స్కిట్లు చూసి తల బాదుకుంటున్నారంటే జనాలు ఏంటరా? స్కిట్ చూసి తల బాదుకోవడం కాదు బాబు, అది మేనరిజం రా బాబు. అది మేనరిజమా? ఇంకా స్కిట్ చూసి తల కొట్టుకుంటున్నారేమో అనుకుంటున్నా. ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇస్తాం రా బాబు. ఎక్స్క్యూజ్ మీ సార్, తమలపాకు ఎంత సాంప్రదాయంగా ఉన్నా మడిచి నోట్లోనే పెట్టుకోవాలి. అరిటాకు ఎంత పెద్దగా ఉన్నా మడిచి చెత్త పుప్పలోనే పడేయాలి. అరే ఎవర్రా నువ్వు, నీ ప్రాబ్లం ఏంటి? సార్ నా ప్రాబ్లం తెలిస్తే షాక్ అవుతారు. నేను యాక్టర్ కావాలి సార్. యాక్టర్ కావాలంటే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వచ్చామేంట్రా? డాక్టర్ డైరెక్టర్ ఒకటి కాదా సార్? ఆపరేషన్ చేస్తే అన్ని సెట్ అయిపోతాయమ్మా. నా గర్ల్ ఫ్రెండ్ వస్తాంది, దీని టైం రాలేదా? ఉదయించిన సూర్యుడి నడిగా కనిపించని దేవుడి నడిగా నా గుండెలో నీ గుడి నడిగాను ఎక్కడని. సూర్యుని దేవుణ్ణి అడిగే బదులు నన్నే అడిగితే నేను ఎక్కడున్నానో చెప్తాను కదా. నన్ను కౌగులించుకొని అనసూయ గారిని చూస్తావేంటి? అనసూయని చూస్తుంటే ఎన్ని యుద్ధాలైనా చేయాలనిపిస్తుంది. మరి నన్ను చూస్తుంటే రంగవెట్టి గుద్దాలనిపిస్తుంది. ఏం లేదులే. చిపో డార్లింగ్, మా నాన్నకి మన ఇద్దరు గురించి చెప్పి మన పెళ్లి ఒప్పించాను తెలుసా? అదంటే ఆయన పెద్ద డైరెక్టర్, యాక్టర్లను తప్ప డాక్టర్లను చేసుకోడన్నావుగా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, మంచి యాక్టర్ గా మా నాన్న ముందు నటించి మన పెళ్లిని ఒప్పించాలి సరేనా? బాయ్ బాయ్ బాయ్, నాకు పర్లకు టైం అవుతుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న ఒప్పించాలంటే ఎక్కడి నుంచి వస్తాడో వాడు. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. ఈడవడరా డిస్కవరీ ఛానల్లో దయ్యాలను దొలుకునే వాళ్ళ ఉన్నాడు. అరే ఎవర్రా నువ్వు?
చూడాడు సీరియల్ డైరెక్టర్ వస్తుంటే అడ్డుకొస్తాడు. మామయ్య నమస్తే మామయ్య, బాగున్నారా? ఇవన్నీ తర్వాత క్లోజ్ షాట్ లో తీసుకుంటాను, ముందు మాస్టర్ షాట్ ఏంటో చెప్పండి. ఏంటిది? హాస్పిటల్, హాస్పిటల్ సెట్. నేను నీకు పిలునిస్తున్న మామని కాబట్టి, ఇది హాస్పిటల్ సీన్ కాబట్టి చాలా క్రూషియల్ గా ఉంటది. నేను దీన్ని దర్శకత్వం చేస్తాను, నీకు వరకట్నం కింద అనుకో. ఓకేనా? ఓకే సార్. నేను చెప్తాను సార్. ఏంట్రా బాబు, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు హీరో. టాలెంట్ ఉన్నా నీ టాయిలెట్ వచ్చిన ఎవరు ఆపలేరు. నేను ఆపుతాను. ఎవడు? పేషెంట్, ఆర్టిస్ట్. నీ డైలాగ్ చెబితే గలగల అందరూ అవుతారు పిల్లల. నువ్వు మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ చేస్తే నువ్వు ఇలా నాకు కాలుతుంది సలసల, నేను లాగి కొడతా పడతావు అవుతల. మొత్తానికి అవగొట్టాడు. ఇప్పుడు నేను యాక్షన్ చెప్తాను, డైలాగ్ ని 6 వారాలు వచ్చేటట్టు చెప్పు. ఓకేనా? ఓకే సార్. యాక్షన్. నా ఒక ఎపిసోడ్ అయిపోయింది, ఒక ఎపిసోడ్ అయిపోయింది. సెకండ్ డైలాగ్. ఆరోగ్యం. వాడు అంత మంచి డైలాగ్ చెప్తున్నా, రియాక్షన్ ఇవ్వట్లేదు. ఏంటో రియాక్షన్ ఇస్తాను అంకుల్. ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నావు? పేషెంట్ కి. కెమెరా అక్కడ ఉంది కదా, పేషెంట్ ఇక్కడ ఉన్నాడు కదా. ఎడిటింగ్ గురించి నాకు చెప్పకు, ఎందుకంటే ఎడిటింగ్ లో మీ కట్ కావు, మాకు కట్ అయితే మాకు తెలుసు. నెక్స్ట్ సీన్ ఏంటి? వీడికి ఆపరేషన్. ఆపరేషన్ డేట ఫస్ట్ స్ట్రెచర్ తీసుకురండి. ఆపరేషన్ ఎలాగో చేయాల్సిందే కదరా, ఆడు చెప్పిన డైరెక్షన్ లో మనం ఆపరేషన్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోదాం అంతే. ఏం చేస్తున్నావు? మత్తు మంది ఇస్తున్నాను. మత్తు మంది అంట? ఆ క్లోజ్ షాట్ తర్వాత పెడదాం ఫస్ట్. అరే నువ్వు మత్తు మంది ఇచ్చినట్టు ఒట్టి యాక్టింగ్ చేయి, అర్థమైందా? నువ్వు ఫస్ట్ కట్ చేయి పొట్టని. ఎలా ఉండాలంటే అతలా కుతలంగా బొగ్గులు గగ్గురు పుడిచి ఎలా ఉండాలి, పొట్టని కట్ చేస్తుంది. ఇదేంద్రా కత్తి? కత్తేంద్రా, రంపం తీసుకొచ్చుకో, రంపం తీసుకొచ్చుకోయండి అంకుల్. కస 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 అని వస్తున్నా, యాక్షన్ చెప్పగానే యాక్షన్. కస 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 కస. నువ్వెందుకు రోరావు? నొప్పి సార్. నొప్పేట్రా నీకు? క్లోజ్ ఉందా? షాట్ ఇక్కడ వరకే ఉంది, నీ క్లోజ్ పెట్టడం నువ్వు లొల్లి పెట్టు. ఓకే సార్. ఫోర్ యాక్షన్ చేయకు నువ్వు. అందరు ఇలా చేస్తున్నారు సార్. పని చేద్దాము, ఇలా కాకుండా ఇలాగో ఫసాక్ మన్. ఫసాక్ మన్ పోషి యాక్షన్. ఏ కట్ కట్! నిన్ను ఫసాక్ మన్ పోయా, మరి జపాక్ మన్ వస్తున్నావు. డోంట్ డూ సో మెనీ కట్స్, ఓన్లీ వన్ ఫసాక్ ఫసాక్. యాక్షన్. సూపర్, ఫ్యాంటాస్టిక్. అరే రేపు ఇదే కాస్ట్యూమ్స్ ఇవే కంటిన్యూ చేసుకుంటా, నీ క్లోజ్ ఉన్నాయి. రే అబ్బా ఏం యాక్టింగ్ చేస్తుంది చూడు, నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా నేను, నా తర్వాత రాము, ఆ తర్వాత నువ్వు. నువ్వు సెట్ లో ఉన్నావు కాబట్టి చెప్పాను, నువ్వు లేకుంటే అంత ఆఫ్ ఫోకసే కదా. అరే లేరా రే. ఆడు లేవాడు సార్. ఏపడు నిద్రపోయాడా? నిద్రపోవడం కాదు, పైకి పోయాడు. ఫోన్ చేసి కిందికి పిలిపించు. ఎవడరా ఇక్కడ రాంగ్ ఆపరేషన్ చేసింది? ఎవడరా ఇక్కడ రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చింది? నీకు ఎన్ని గంటలు షూటింగ్ చెప్తున్నావు, ఎన్ని గంటలకు వచ్చావరా? పోలీసు. పోలీస్ క్యారెక్టరే వాడికి చెప్తున్నాను, క్లైమాక్స్ లో 5 నిమిషాల ముందు రావాలి నువ్వు. ప్యాకప్ చెప్పిన తర్వాత వచ్చావంటరా? అరే కస్టమర్, వీడి కాస్ట్యూమ్ తీసి కన్వెన్స్ లేకుండా బయట పంపించు. పోలీసు నన్నే కొడతావరా? హాస్పిటల్ సీజ్ సీజా. అయ్యో అనవసరంగా పెట్టుకున్నారే, అమ్మ పిల్ల పోయింది. ఎక్స్ప్రెషన్ బలహిస్తున్నాడు. పదండ్రా పోలీస్ స్టేషన్ లో జూమ్ ఇద్దరు కానీ మీరు అక్కడ. ఏంటి రేపు పోలీస్ స్టేషన్ లో సెట్ అక్కడ చేసుకుందమ్మా. పద సెప్రాపర్టీస్ గా నువ్వు బేడీలు చూసారు కదండి, మా సార్ని ఎలా ఇరికిచ్చేసానో. ఇద్దరు దొబ్బేశారు, ఇప్పటి నుంచి మనమే టీమ్ లీడర్. రగిలే రాము 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 రాము. ఆ చెక్క కూడా రాదు, అవి ఉంటేనే ఆ చెక్క వస్తుంది సార్. ఎక్కడున్నారు సార్? శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా. రోజా గారు, ఒక డైరెక్టర్ మామ ఎప్పుడెప్పుడు టీమ్ లీడర్ ని తోసేద్దామనే కాంపౌండర్, అండ్ ఈయన మధ్య మధ్యలో వచ్చి సంబంధం లేకుండా డైలాగులు చెప్పి ఆర్టిస్ట్ అవ్వాలంటాం. బాగుంది, సరదాగా వెళ్ళిపోయింది. బాబు గారు బాగుంది, ఎంటర్టైన్ చేశారు. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. నానా నువ్వు చెప్పినట్టు మీ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒకేసారి పెళ్లి చేసుకున్నాం నాన్న. సంతోషం. ఇక నుండి మన జీతం ఒక కృష్ణకాంత్ పార్క్ లా, ఒక ఇందిరా పార్క్ లా, ఒక సంజీవయ్య పార్క్ లా ఉండాలండి. ఇదేంటన్న పార్కులు మొత్తం పేరు చెబుతుంది. ఒక్క నిమిషం అండి చెల్లి, ఏమైంది? పాల గ్లాస్ పెట్టుకుని గదిలోకి వచ్చింది కదా, జస్ట్ చూసాను అంతే. ఎలా చూసాడో అడగండి. ఎలా చూసావురా?
అరే దరిద్రుడా, పాత సినిమాలో రాజనాల్లా చూస్తే భయపడక ఏం చేస్తుందా అది? ఏం చేసావురా? పాట పాడాను అంతే. ఏం పాట పాడావురా? ఏమండి, మా చెల్లెళ్ళిద్దరు చాలా భయపడ్డారండి. నేను ఈ రోజు నా దగ్గర పడుకో పెట్టుకుంటాను, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. మొత్తానికి నీది కూడా దొబ్బెట్టేశారు. ఎందుకురా నీకు చివరి కోరికలు ముందు కోరికలు? ఇతర ఎలా వస్తుందిరా మీకు? అరే తెలుగు సినిమాల్లో చాలా శోభనం సీన్లు ఉంటాయిరా, ఆ సినిమాలైనా చూడండి రా, లేకపోతే యూట్యూబ్ లో దొరబాబు వీడియోలైనా చూడండి రా. ఒక్కసారి నా భర్తను పరిచయం చేస్తాను, అనసూయ గారు మీరు కుళ్ళుకోకూడదు. బావా అందాలన్నీ నీకేనా? మావయ్య అన్న పిలుపు, మా ఇంత ముద్దులకు పొత్తు కొడుకు. ఎంత మంచి అర్థం ఉందరు ఇప్పుడు దాకి పాటకి. నువ్వు వేసుకొని వచ్చావు ముద్దులకి పొద్దు కొడుకు, మొత్తం మీనింగే మారిపోతుంది. ఏమండి మొత్తం తాగేద్దండి? ఏ మీరు సగం తాగిన తర్వాత నేను సగం తాగాలి కదా. ఎంగిలే ఎలా తాగుతావే? మరి మీరు తాగింది కూడా ఎంగిలే కదండి. అదేంటి అంటే ఇంట్లో పంచదార నిండుకుందని మీకు షుగర్ కావాలి కదా అని నేను చిప్ చేసి మీకు ఇచ్చాను. అదే ఆఫీస్కి వెళ్ళే ముందు మామూలు ఇస్తారు. మామూలు కొట్టను ఇంకోసారి అడిగే ఉంటే మామూలు ఏ నీకు హక్కు ఉంది తీసుకో. అతను రాకపోయినా నువ్వు అడ్వాంటేజ్ తీసుకో రాజు. హక్ చేసుకో ఫస్ట్. అభి యుఎస్ లో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి అందం చూస్తే అనసూయకే కాదు అందరికి అసూయ పుడుతుంది. యు వాంట్ టు సీ మై వైఫ్? యెస్. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మై వైఫ్ నోబితా. నిజమే, ఎవరైనా అసూయ పడాల్సిందే. బాది కాదు మామ్, లిసన్ టు మీ. నీ మాటలు ఇంకా కట్టిపెట్టు. ఏంటి నాన్న వెతుకుతున్నావు? అమ్మ కట్టిపెట్టమన్నది కదా, తాడు కోసం వెతుకుతున్నాడు రా. ఓ మై గాడ్, నువ్వేం వెతుకుతున్నావు? కట్టిపెట్టిన తర్వాత పెడదానికి ప్లేస్ వెతుకుతున్నాను. ఆ మై గాడ్, నువ్వేం వెతుకుతున్నావురా? మీరు వేసిన పంచరకు జడ్జెస్ మోహంలో నవ్వెక్కడా అని వెతుకుతున్నాను. ఏమండి మహిదర్ గారు, బ్రష్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ టైం కదా, అలాగే ఎక్సైటింగ్ ఉంటదిలేండి. పళ్ళు రాలిపోతాయి అంత గట్టిగా ఆడుతామన్నాడు. మా ఆవిడ వైపు ఎందుకు నడు చూస్తున్నాను? ట్రైన్ జర్నీ అంటే నీ మొహం చూడాలంటే కాసేపు అయినా ఆవిడ మొహం చూడాలండి. వాటర్ బాటిల్ ప్రెస్ వాటర్ బాటిల్ ఎంత ఇది? 20 రూపాయలు అండి. కొంచెం తగ్గించు. సరిపోతాయండి సరిపోతాయండి. మీ ఈటీవీలో